దేవుడు మనకిస్తున్న విజయము అన్నిటి మీద ఒక విజయము మనకు ఎలా దేవుడు ఇస్తున్నాడో దేవుని వాక్యం మనం చూస్తే, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. జాగ్రత్తగా మనం వింటే మన జీవితాలలో ఓటమికి, పడిపోవటానికి, నష్టపోవడానికి, ఒక వ్యాధికి, ఒక కష్టానికి, ఒక ఇరుకుకు, ఒక ఇబ్బందికి కారణం ఏంటంటే ఆయన మాట వినకపోవడమే. మన జీవితంలో ఒక ఓటమికి, ఒక అపజయానికి, ముందుకు వెళ్ళలేకపోవడానికి, ఒక అనారోగ్యానికి, ఒక శ్రమకు, ఒక బాధకు కారణం ఏంటంటే ఆయన మాట మనము వినకపోవడమే. ఎప్పుడైతే ఆయన మాట మనము వినలేకపోతామో అప్పుడే నష్టం. ఎప్పుడైతే ఆయన మాట వినలేకపోతామో అప్పుడే పోరాటం, అప్పుడే గలిబిలి. శత్రువు లేకపోతే అసలు యుద్ధమే లేదు. శత్రువుని శరీరంలో ప్రవేశించాడంటే శరీరంలో పోరాటం, శత్రువుని మనసులో ప్రవేశించాడంటే నీ మనసులో యుద్ధము, నీ ఇంట్లో ప్రవేశించాడంటే ఇంట్లో యుద్ధము, నీ వర్క్ ప్లేస్లో ప్రవేశించాడంటే ఆ వర్క్ ప్లేస్లో యుద్ధము. ఎక్కడ శత్రువు ఉంటాడో అక్కడ యుద్ధం అండి. ఏదేమైనప్పటికీ ఒక యుద్ధం మన మనసులో, మన హృదయంలో, మన శరీరంలో, మన కుటుంబంలో మొదలవుతుందంటే అది శత్రువును బట్టి. ఎప్పుడైనా దేవుని మాట మనము వినగలిగినప్పుడు విజయమే. హల్లెలూయా, విజయమే. ఈ ఓటము నుండి, ఈ అపజయము నుండి, ఈ కష్టము నుండి, ఈ నష్టము నుండి మనం విడుదల పొందాలి అని అంటే ఇదిగో మనకు దేవుని మాట వినగలిగే బుద్ధి మనకు రావాలి. ఎప్పుడైతే దేవుని మాట మనం వినగలుగుతామో అన్నిటికీ ముగింపు. హల్లెలూయా, ఏ అన్నిటికీ ముగింపు. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. హవెవర్, వాట్ ఎవర్, ఏ విధానములోనైనా దేవుడు వారందరితో మాట్లాడతాడు. కానీ అది వినగలిగేటువంటి బుద్ధి మనకు రావాలి. ఆమెన్, హల్లెలూయా. సో ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటిదే ప్రశ్న మన జీవితాలు. మాట వినగలిగితే ఏ సమస్యను, ఏ పోరాటాన్ని మనం మన జీవితాల్లో కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు. దేవుని మాట వింటే చాలు. దేవుని మాట విననప్పుడే యుద్ధానికి గురి అవుతాం, పోరాటానికి గురి అవుతాం, నొప్పికి గురి అవుతాం, శ్రమకు గురి అవుతాం. వింటే ఏం బాధ లేదు. హల్లెలూయా.